జగనన్న గారిని వాళ్ళ అభిమానులు పొగుడుతున్నారు కదా, పులి సింహము అని పొగుడతారే, మరి ఏమైంది? ఎవరికి పులి, ఎవరికి సింహం? సాక్షి పేపర్ కి పులా, సోషల్ మీడియాకి సింహమా? ఏం ఉద్ధరించారు? ఏది? ఒక్కసారి విప్పండి మీ పంజాబ్ బీజేపీ మీద, ఒక్కసారి గర్జించండి బీజేపీ మీద మీకు దమ్ముంటే. ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదే. అయినా కూడా ఒక్క ఉద్యమమైనా మీరు చేయకపోతే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహులుగా మిగిలిపోరా? చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా? ఏం చేతనైంది మీకు? కేవలం బెదిరింపులు, కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారుకి ఈడుస్తున్నారు, వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. ఇదే చేతనైంది కదా మీకు? మీకు పోలవరం సాధించడం చేతనైందా? మీకు స్పెషల్ స్టేటస్ సాధించడం చేతనైందా? మీకు రాజధాని సాధించడం చేతనైందా? మీకు పరిపాలన చేతనైందా? ఇది పాలన అంటారా, దిక్కుమాలిన పాలన అంటారా? ఇంకోవైపేమో చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షం బీజేపీతో ఉన్న సంబంధాల వల్ల విభజన హామీలు మొత్తం అన్ని సాధించుకోగలిగాము, సమస్యలన్నీ పరిష్కరించుకోగలిగాము అని నిస్సిగ్గుగా అబద్దాలు చెప్తుంటే టీడీపీ పార్టీ ఒక్క మాట అయినా మాట్లాడిందా? తెలుగుదేశం పార్టీ గురించి చూస్తున్నాం. చంద్రబాబు గారిని ఢిల్లీ వాళ్ళు పిలిచారట, ఈయన పరిగెత్తుకుంటూ పోయాడట. ఇది విచిత్రంగా లేదా? పోనీ పరిగెత్తుకుంటూ పోతే పోయాడు, పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నాడు. అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తేనే మేము పొత్తు పెట్టుకుంటామని ఒక్క కండిషన్ అయినా పెట్టుకోలేకపోయాడా? అది లేదు, ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు కాబట్టి. వాళ్ళు పిలిచారట, ఈయన పోయారట. పిలిస్తే పోవడానికి, ఆపుతే ఆగమనడానికి ఈయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్ష నాయకుడా, లేకపోతే బీజేపీ కార్యకర్తనా? ఒక్కరికంటే ఒక్కరికన్నా ఇంగితముందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో, ఒక్కరికంటే ఒక్కరికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన ఉందా? ఒక్కరికి కూడా లేదు. అందుకే చెప్తున్నాం, ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మనకు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిది. ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం రావాలన్నా, రాజధాని రావాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మీరు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చి చూశారు, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూశారు. ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయలేదు. ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసమైనా, పోలవరం కోసమైనా, రాజధాని కోసమైనా పదేళ్లుగా ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేసింది లేదు. మరి ఇది దగా కాకపోతే దీన్ని ఏమంటారు? అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ మన పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, ఆంధ్ర రాష్ట్ర హక్కులన్నీ సాధించుకుందాం.